Hey guys, welcome back to my channel Cricket and Pro Kabaddi updates kosam. So please mana channel ni subscribe chesukoni pakkane unna bell icon kuda activate chesukondi. December 2nd nundi Pro Kabaddi season 10 start kanundi. Aithe opening match lo Gujarat Giants versus mana Telugu Titans aithe Trans Stadia Stadium Ahmedabad nundi ratri 8 gantalki match aithe aadabothunnaru. Aithe ee match ki sambandhinchina rendu teams yokka team comparison and match analysis ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఓవరాల్ గా ప్రో కబడ్డీలో ఈ రెండు టీమ్స్ 8 సార్లు తలపడితే దాంట్లో గుజరాత్ జైంట్స్ 7 సార్లు గెలవగా మన టైటన్స్ టీం ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. దీంట్లో గుజరాత్ టీం హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 48 ఉండగా మన టైటన్స్ టీం హైయెస్ట్ స్కోర్ 38 అయితే ఉంది. అండ్ గుజరాత్ టీం తక్కువ స్కోర్ 24 ఉండగా మన టైటన్స్ టీం తక్కువ స్కోర్ 19 అయితే ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరంగా మన టైటన్స్ టీం పైన గుజరాత్ టీం కి మంచి రికార్డ్స్ అయితే ఉంది. ఆల్నే ఈ రెండు టీమ్స్ ఆడిన లాస్ట్ 4 మ్యాచెస్ లో కూడా గుజరాత్ టీమే 4 సార్లు అయితే గెలిచారు. దీని బట్టి చూస్తే గుజరాత్ టీం కి మంచి డామినేషన్ అయితే ఉంది. ఇక రెండు టీమ్స్ యొక్క స్టార్టింగ్ సెవెన్ చూసుకుంటే ముందుగా గుజరాత్ జైంట్స్ టీం యొక్క స్టార్టింగ్ సెవెన్ వచ్చేసి సెంటర్ మ్యాన్ గా రాకేష్ గాని రోహిత్ గుల్యా గాని ఆడతారు. అండ్ రైట్ రైడర్ గా మహమ్మద్ నబీ బక్స్, లెఫ్ట్ రైడర్ గా పార్థిక్ దయ్యా ఆడతాడు. రైట్ కవర్ లో సౌరవ్ గుల్యా గాని లేకపోతే రవికుమార్ అయితే ఆడతాడు. లెఫ్ట్ కవర్ లో అర్కం షేక్ అయితే ఆడతాడు. అలానే లెఫ్ట్ కార్నర్ లో ఫజల్ అట్రాచిలి ఆడగా రైట్ కార్నర్ లో సోంబేర్ అయితే ఆడతాడు. ఈ స్టార్టింగ్ సెవెన్ తో గుజరాత్ టీం మొదటి మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మన టైటన్స్ టీం యొక్క బెస్ట్ స్టార్టింగ్ సెవెన్ చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా పవన్ కుమార్ షెరావత్ ఆడగా రైట్ రైడర్ గా వినయ్ అయితే ఆడతాడు. అండ్ లెఫ్ట్ రైడర్ గా రజనీస్ అయితే ఆడతాడు. ఇక రైట్ కవర్ లో మిలాద్ జబారి ఆడగా లెఫ్ట్ కవర్ లో పర్వేజ్ బెన్స్వాల్ అయితే ఆడతాడు. ఇక రైట్ కార్నర్ లో శంకర్ గదాయి ఆడగా లెఫ్ట్ కార్నర్ లో గౌరవ్ దయ్యాతో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే టీం పరంగా తెలుగు టైటన్స్ కన్నా గుజరాత్ దగ్గర సాలిడ్ స్టార్టింగ్ సెవెన్ అయితే ఉంది. వాళ్ళ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడి కూడా స్టార్ ఆటగాడే. రాకేష్ గాని, రోహిత్ గుల్యా గాని, పార్థిక్ దయ్యా, మహమ్మద్ నబీ బక్స్, అక్రమ్ షేక్, ఫజల్ అట్రాచలి, సోంబేర్ ఇలా చాలా మంది స్టార్ ఆటగాళ్ళు అయితే వాళ్ళ స్టార్టింగ్ సెవెన్ లో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ కార్నర్స్ సోంబేర్ అండ్ ఫజల్ అట్రాచలి లాస్ట్ సీజన్ లో వీళ్ళిద్దరు కూడా పునరిపల్టిన్ టీమ్ కి అయితే ఆడారు. సో ఈ సీజన్ లో వీళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే కవర్ పొజిషన్ లో కూడా సౌరవ్ గులియా, రవికుమార్, అర్కం షేక్ లాంటి మంచి టాలెంటెడ్ ఆటగాళ్ళు అయితే ఉన్నారు. ఇక దీంట్లో రవికుమార్ లాస్ట్ సీజన్ లో డబాంగ్ ఢిల్లీ తరఫున కేవలం 21 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అయితే ఈ సీజన్ లో తిని ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. ఒకవేళ తిని బాగా పర్ఫామ్ చేయకపోయినా కూడా ఇతనికి ఆల్టర్నేటివ్ గా సౌరవ్ గులియా లాంటి యంగ్ ఆటగాడి కూడా గుజరాత్ టీమ్ లో ఉన్నాడు. అలానే లెఫ్ట్ కవర్ లో అర్కం షేక్ లాంటి ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. తిని లాస్ట్ సీజన్ లో 37 పాయింట్స్ అయితే స్కోర్ చేశాడు. అలానే వీళ్ళ రైడింగ్ గురించి స్పెషల్ గా చెప్పవలసింది ఏమీ లేదు. వీళ్ళకి గత సీజన్ లో రాకేష్ అండ్ పార్థిక్ దయా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్లతో పాటు ఈ సీజన్ లో క్వాలిటీ ఆల్రౌండర్ అయిన రోహిత్ గులియా అండ్ మహమ్మద్ నబీ బక్స్ లాంటి ఇరానియన్ ఆటగాన్ని కూడా ఈసారి అయితే బై చేశారు. ప్రజెంట్ వీళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మన టైటన్స్ టీం గురించి మాట్లాడుకుంటే మన దగ్గర పవన్ కుమార్ షెరావత్ లాంటి ఒక స్టార్ ఆటగాడు అయితే ఉన్నాడు. అతనితో వినయ్ అండ్ రజనీష్ లాంటి టాలెంటెడ్ ఆటగాళ్ళు కూడా ఉన్నారు. అయితే రైడింగ్ పరంగా తెలుగు టైటన్స్ టీం కి పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. యువ ఆటగాళ్ళతో పాటు పవన్ కుమార్ తో సాలిడ్ గా కనిపిస్తుంది. ఆన్లైన్ డిఫెన్స్ విషయానికి వచ్చేస్తే లెఫ్ట్ కవర్ లో పర్వేజ్ బాన్స్వాల్ లాంటి ఇంటర్నేషనల్ ఆటగాడైతే ఉన్నాడు. అయితే అతనికి తోడు ఈసారి రైట్ కవర్ లో మిలాద్ జబారిని బై చేశారు. ఈ ఇరానియన్ ఆటగాడు ఈ సీజన్ లో టైటన్స్ టీమ్ కి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. అలానే కార్నర్ పొజిషన్స్ గురించి మాట్లాడుకుంటే గనక రైట్ కార్నర్ లో మంచి టాలెంటెడ్ ఆటగాడైన శంకర్ గదాయి అయితే ఉన్నాడు. తిని లాస్ట్ సీజన్ లో గుజరాత్ టీం తరఫున ఆడారు. అయితే తినికి ఆల్టర్నేటివ్ గా మరో ఇరానియన్ ఆటగాడైన
హమీద్ నదీర్ కూడా ఉన్నాడు. అయితే మరీ ముఖ్యంగా శంకర్ గదాయి బాగా పర్ఫామ్ చేస్తే గనక అది తెలుగు టైటిల్స్ టీమ్ కి కలిసి వచ్చే అంశంగా ఉంది. అండ్ లెఫ్ట్ కార్నర్ లో యువ ఆటగాడు గౌరవ్ దయ్య ఆడతాడు. మరి ఈ సీజన్ లో గౌరవ్ దయ్య ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య టాప్ బ్యాటిల్ వచ్చేసి పవన్ కుమార్ షరావత్ వర్సెస్ ఫజల్ అట్రాచిలి. ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య టాప్ కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. అలానే తెలుగు టైటన్స్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయిన పర్వేజ్ బెన్స్వాల్ గుజరాత్ లెఫ్ట్ రైడర్ కార్తిక్ దయ్య మధ్య కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. అయితే ఈ మ్యాచ్ అయితే చివరి వరకు క్లోజ్ గా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ టీమ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే రెండు టీమ్స్ లో కూడా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి. సో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాల విషయానికి వచ్చేస్తే రెండు టీమ్స్ కి 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి గుజరాత్ టీమ్ స్ట్రాంగ్ గా ఉన్నా గానీ టైటన్స్ టీమ్ మంచి స్టార్ట్ ఇస్తే కనుక పవన్ కుమార్ షరావత్ రజనీస్ వీళ్ళు అటాకింగ్ చేసి డిఫెన్స్ లో శంకర్ గదాయి పర్వేజ్ బెన్స్వాల్ వీళ్ళంతా బాగా పర్ఫామ్ చేస్తే గుజరాత్ టీమ్ ని డామినేట్ చేసి ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. మరి మీరేమనుకుంటున్నారు, ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.